కేంద్ర క్యాబినెట్లో ప్రధాని మోడీకి అత్యంత నమ్మకమైన మంత్రి ఎవరంటే వెంకయ్యనాయుడనే చెప్పాలి. తన అనర్గళ వాగ్దాటితో స్వపక్షంలోని అసమ్మతి వర్గంతో పాటు ప్రతిపక్షాన్ని కూడా హడలెత్తించగల దిట్ట వెంకయ్య. అందుకే ఆయనకు పట్టణాభివృద్ధితో పాటు కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అప్పగించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఒంటి చేత్తో సర్కారును కాపు కాయడమే కాక అపోజిషన్కు ఛాన్స్ లేకుండా చేశారు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా మోడీ కూడా వెంకయ్యపై తన అభిమానాన్ని చాటుకుంటారు. ఢిల్లీ ఎన్నికల నగార సభలో నరేంద్ర మోడీ వెంకయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు సమస్యలు తెలిసిన నేత వెంకయ్య అని కొనియాడారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ఢిల్లీ సహా గల్లీ సమస్యలు తెలిసిన నేతని పొగిడారు. హమారే వెంకయ్య నాయుడు జీ కో సున్ రహా థా ఔర్ మే హరాన్ థా కి హమారీ సర్కార్ కే अर्बन डेवलपमेंट मिनिस्टर वेंकैया जी को जितनी जानकारी हैदराबाद की है, जितनी जानकारी विशाखापट्टनम की है, जितनी जानकारी विजयवाड़ा की है, क्योंकि वो आंध्र के हैं, मैं हैरान था उससे भी ज्यादा जानकारी उनको दिल्ली की हर गली मोहल्ले की है। तो मैंने एक दिन उनको उसे पूछा कि आप तो भारत के अर्बन डेवलपमेंट मिनिस्टर हो, आप दिल्ली में खुप गए हो क्या, वहां खप गए हो क्या? అంతకుముందు ప్రసంగించిన వెంకయ్య ఢిల్లీ రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సాయం లేకుండా ఢిల్లీ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో ఇండియా ప్రతిష్ట అంతర్జాతీయంగా బాగా పెరిగిందని, దేశంలో కూడా ఆశాజనక పరిస్థితి నెలకొందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ తరఫున ముగ్గురు సీఎంలు అయ్యారని, కశ్మీర్లో కూడా కాశ్యం రెపరెపలాడిందన్నారు. తన సమర్థతతో అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్తున్న వెంకయ్యకు బీజేపీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.